अदो युद्धक्षेत्रं ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం శత్రువులు చొరబడకుండా నిత్యం పహారా కాసే యుద్ధక్షేత్రం అయినా ఇప్పటివరకు అక్కడ శత్రువులతో కన్నా ప్రకృతితో పోరాడి ఓడిపోయిన వారే ఎక్కువ ఊపిరి అందదు మెదడు పనిచేయదు రక్తం గడ్డకట్టుకుపోతుంది అయినా సరే అక్కడ పనిచేయడానికి మన సైన్యం ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది అదే ప్రపంచంలో ఎత్తైన యుద్ధక్షేత్రం భారతీయులకు మంచుకొండంత ధైర్యం సియాచిన్ ओ मंचुकोंडा प्रपंचोंलो अति एत्तैन युद्ध भूमि अडुकु पेट्टी अडुकु तीयटं कूडा अक्कड प्राणांतकमे सरिहद्दुलु दाटाके अक्कड शत्रुवुतो पोराडाली कानी सियाचिन्लो मात्रं अनुनित्यं अनुक्षणं प्रकृतितो पोराडाल्सिंदे एंदुकंटे जीवुल मनुगडकु अत्यंत प्रतिकूल परिस्थितुलु उंटायि अक्कड निजानिकि अक्कडिकि वेल्लडं ओ प्रहसनं अयिते वेल्लाक अक्कड उंडटं मरो प्रहसनं అయినా సరే ఇప్పటికీ సియాచిన్లో విధులు నిర్వర్తించేందుకు వందలాది మంది సైనికుల రక్తం ఉరకలేస్తూనే ఉంటుంది రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోతే మధ్యాహ్నం వరకు మనం బయటికి రాం కానీ సియాచిన్లో ఎప్పుడూ -40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఇక చలికాలంలో అయితే -60 డిగ్రీలకు కూడా పడిపోతుంది मन की पगटी वेलुगु कनीसं 12 गंटलुंटुंदी कानी अक्कड मात्रं 7 नुंची 8 गंटले उंटुंदी मिगिलिन 17 गंटलु गट्टिक चीकटे मनं एक्कडिकैना वेळ्ळालंटे कार्लु बैकुलु बस्सुलु नडिचि वेळ्ळेंदुकु चक्कनि रोड्लु कानी सियाचिन्लो एदि दारु एदि लोयो कूडा तेलियदु ओक्कसारि अदुपु तप्पि पडिपोते वंदल अडुगुल लोतुन्न मंचु अगाधंलो कूरुकुपोवाल्सिंदे इक मन शवं कूडा एवरिकी दोरकदु మొన్నటికి మొన్న ఢిల్లీని పొగమంచు కప్పేసరికి రాజధాని వారం రోజులు స్తంభించిపోయింది మరి అలాంటిది నిత్యం 1000 సెంటీమీటర్ల మంచు కురుస్తున్నా అక్కడ సైనికులు ఒక్క క్షణం కూడా పహారా మాత్రం ఆపరు అందుకే సియాచిన్ పేరు చెబితే శత్రు సేనలు మన వీర జవాన్ల ధైర్యానికి వణికిపోతాయి శత్రువుల్ని మంచు ఏమీ చేయకపోవచ్చు కానీ సియాచిన్లో ధైర్యంగా గుండెలొడ్డి నిలబడే మన సేనల తెగువ మాత్రం వాళ్ళను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వదు దట్ ఇస్ ఇండియన్ ఆర్మీ సియాచిన్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం ఇది సముద్ర మట్టానికి 18000 నుంచి 22000 అడుగుల ఎత్తులో ఉంటుంది ఇంత ఎత్తులో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది ఎంత అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో 40వ వంతు ఉంటుంది అంతే కాదు ఏడాదిలో ఎక్కువ కాలం గంటకు 100 మైళ్ళ వేగంతో చలిగాలులు వీస్తుంటాయి దీనికి తోడు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి భారత్ వైపు నుంచి ఎలాంటి నడకదారి లేదు కేవలం హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా చేరుకోవచ్చు కానీ కాలినడక చేరుకోవడం అన్నది ఎవరెస్ట్ ఎక్కినంత ప్రమాదకరం ఎందుకంటే అడుగడుగున మృత్యువు మనల్ని పలకరిస్తూనే ఉంటుంది అదుపు తప్పిన మరుక్షణం మనల్ని కబళించేస్తుంది చలికాలంలో వచ్చేసి మెయిన్ చాలా మంచు పడుతుంది అక్కడ ఏంటంటే ఒకసారి -30-40 ఉంటుంది సమ్మర్ లో వచ్చేసి ఏంటంటే ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది మంచు ఏంటంటే కరెక్ట్ మొదలు పెడుతుంది మీకు పైన చూడడానికి ఏంటంటే అది మాల్ ప్లేన్ గా ఉంటుంది బట్ ఒకసారి మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే అది ఆ మంచు కరిగిపోయేదాం లోపలికి చాలా రకమైన ప్రాబ్లం ఉంటుంది వీటన్నిటికీ ఏంటంటే అక్కడ वन ने द्वारा सियाचिन बैटल स्कूल ट्रैन जो जनरल इंसीडेंट जो नार्मल अब मेडिकल ट्रीटमेंट अनेक चाल कष्ट अब नार्मल मेड तल नौ इन मेड दुर्द प्राब्लम चाल दूर वेलाे अट्ठाद चाल कष्ट मूड़ ने टर्न ओवर मतमे एवरी सोलजर की आ तरवा मल्ल ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది 3 నెలల టర్న్ ఓవర్ అనేటువంటిది చాలా కష్టంగా ఉంది సియాచిన్ గ్లేసియర్ మొత్తాన్ని వేలాది మంది సైనికులు పహారా కాస్తూ ఉంటారు వీళ్ళను ఇక్కడ గస్తీకి ఉంచడానికి రోజుకయ్యే ఖర్చుంతో తెలుసా అక్షరాల 6.8 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా సెకనుకు 18000 రూపాయలు ఖర్చు అవుతోంది ఇంత ఖర్చు ఎందుకు అవుతుందో తెలుసా
ఇక్కడేమీ దొరకదు, కనీసం గాలి కూడా దొరకదు. అన్ని బేస్ క్యాంప్ నుంచి తీసుకెళ్లాల్సిందే, అది కూడా హెలికాప్టర్లోనే. అందుకే అంత ఖర్చు. ఉదాహరణకు 5 రూపాయల ఖర్చుతో తయారు చేసే చిన్న రోటీని సియాచిన్కి తీసుకెళ్లాలంటే 250 రూపాయలు ఖర్చు అవుతుంది. 2015 సంవత్సరంలో సియాచిన్ భద్రత కోసం పెట్టిన ఖర్చు అక్షరాల 938 కోట్ల రూపాయలు. సియాచిన్ లో పనిచేసే సైనికులకు జీతంతో పాటు ప్రత్యేకంగా సియాచిన్ అలవెన్స్ కూడా ఇస్తారు. నెలకు పైస్థాయి అధికారులకు 20,000, సైనికులకు 14,000 అదనంగా ఇస్తారు. ఇక్కడ ఇప్పటివరకు యుద్ధంలో మరణించిన సైనికుల కన్నా కేవలం ప్రకృతి కాటుకు బలై కన్నుమూసిన సైనికులే ఎక్కువ. 1984 నుంచి ఇక్కడ మంచు, ఆక్సిజన్ కొరత, హిమపాతం, అతి చల్లదనం వల్ల వచ్చే చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడం వంటి కారణాలతో 879 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కారకోరం పర్వత శ్రేణిలో బాల్టోర్ పర్వతాలపై భాగంలో ఈ సియాచినుంది. ఇది సుమారుగా 70 కిలోమీటర్లు పొడవైన మంచు ఫలకం లాంటిది. కాకపోతే దీని ఉపరితలం అంతా పర్వతాలు, లోయలతో నిండి ఉంటుంది. అయితే దీనితో ఉన్న పెద్ద చిక్కేంటంటే సియాచిన్ భారత్తో పాటు పాక్, చైనాలకు సరిహద్దు ప్రాంతంలో ఉంది. అంతేకాదు, ఈ సియాచిన్ వరకు భూమార్గంలో వచ్చేందుకు పాకిస్తాన్కి సాధ్యమయ్యేలా దారి ఉంది. కానీ భారత్ వైపు నుంచి వెళ్లాలంటే కేవలం హెలికాప్టర్లోనే సాధ్యం. ఇలాంటి ప్రదేశంలో నిత్యం సైన్యం కాపలా కాస్తుంటారు. ఇక్కడ సైన్యంపై ఒక్కసారిగా మంచుపెళ్లలు విరిగిపడటం సర్వసాధారణం. 6 రోజుల కిందట ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ 10 మంది సైనికుల మీద మంచు పర్వతం విరిగిపడింది. వాతావరణము చాలా చల్లగా ఉంటుంది. హైట్ 24,000 ఫీట్ వల్ల చాలా కాంప్లికేషన్స్, ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. చలి వల్ల ఫ్రాస్ట్ బైట్స్ ఉంటాయి. చాలామంది అందుకునే మన సోల్జర్స్ని అక్కడ పంపించేటప్పుడు 3 లెవెల్స్లో వాళ్ళని అక్లమటైజ్ అయిన తర్వాత అప్పుడు 4th లెవెల్ అక్కడ తీసుకెళ్తారు. కానీ ప్రతి 3 నెలలకి 6 నెలలకి కింద తీసుకొచ్చేస్తారు ఒక టీము, ఇంకొక టీం వెళ్ళి తీసుకుంటారు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అక్కడ. విషయం తెలిసిన వెంటనే సైనికుల్ని రక్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఊపిరి కూడా తీసుకోలేని ఆ ప్రతికూల వాతావరణంలో రక్షణ చర్యలు కష్టమయ్యాయి. అక్కడ మంచు పేరుకుపోతే అది పొడి రూపంలో ఉండదు, వెంటనే గట్టిగా గడ్డకట్టేస్తుంది. దాని కింద ఎవరైనా చిక్కుకున్నారంటే అది మంచు ముక్కలో ఇరుకున్నట్లే. ఇలాంటి వాతావరణంలో వారిని గుర్తించడానికి థర్మల్ సెన్సర్లు కూడా పనిచేయవు. ఇక కనీసం జాగిలాన్ని తీసుకెళ్లాలన్నా కష్టమే. 6 రోజులు గడిచాక అక్కడున్న వారంతా మరణించి ఉంటారని నిర్ధారణకొచ్చేశారు. కానీ రెస్క్యూ టీం మాత్రం తమ ప్రయత్నాలు ఆపలేదు. ఒక్కరైనా బతికుంటారన్న ఆశ, కనీసం వారి మృతదేహాలైనా బంధువులకు అప్పగించాలన్న ప్రయత్నం. ఇలా వెతుకుతున్న వారికి ఓ మంచుగడ్డ కింద సన్నగా ఊపిరి తీసుకుంటున్న ఓ సైనికుడి శరీరం కనిపించింది. 6 రోజుల కిందటి ప్రమాదంలో మంచులో కూరుకుపోయిన లాన్స్ నాయక్ హనుమంత్ తప్ప పూర్తిగా డీహైడ్రేట్ అయిపోయి చావుకు సెంటీమీటర్ దూరంలో బలహీనంగా ఊపిరి తీసుకుంటున్నాడు. అతన్ని గుర్తించిన సైన్యం హుటాహుటిన బయటకు తీసి రక్షించింది. హనుమంతప్పను ప్రాథమిక చికిత్స అనంతరం ఢిల్లీకి తరలించారు. సియాచిన్ గ్లేసియర్లో జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో అక్కడి ప్రకృతిని ఎదిరించే మన సైనికుల ధైర్యం కూడా అంత సమున్నతంగా ఉంటుందనడానికి హనుమంతప్పే నిదర్శనం.